రామచంద్ర భారతి ఆయన సోమయాజులు ఆయన ఎవరు నందకుమార్ వాళ్ళకి నాకేం సంబంధం ఈ ముగ్గురు వాళ్ళకు మా పార్టీకి ఏం సంబంధం మరి వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేల గురించి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో వాళ్ళు కూర్చొని చేసింది ఏంటి ఎవరు గురించి అంటారు మీరు ఆయన పూజారి ఆయన రోహిత్ రెడ్డి ఇంట్లో పూజలు చేస్తానుకోండు రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ బొందె పెట్టాలని పూజలు చేపిస్తున్నాడు దానికి నాకేం సంబంధం అన్న అక్కడ కార్లు దొరికినాయని బిల్వ పత్రాలు పూజ సామాగ్రి బొమ్మలే దొరికినాయి కదా పైసలు దొరకలే కదా వాళ్ళ గురువు ఆయన దగ్గరికి పిలుచుకొని వాళ్ళిద్దరి మధ్యన సాన్నిహిత్యం లేకుండా ఆయన ఎట్లా పోతాడు ఎవరో ఎవరికి ఎందుకు పూజలు చేస్తున్నారు అది క్షుద్ర పూజలా మంచి పూజలా నాకేం తెలుస్తుందన్నా పాయిలెట్ రోహిత్ రెడ్డి గారికి వాళ్ళ ఇద్దరు పూజారులలో ఒకరు గురువు వారు కూసమంటే కూర్చుంటారు లేవమంటే లేస్తారు బహుశా ఆయనను ఆశ్రయించి నెక్స్ట్ ముఖ్యమంత్రి హోంమంత్రి అయితే ఏమైనా పూజలు చేసిండేమో దానికి మాకేం సంబంధం ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ రామచంద్ర భారతి ఒట్టిగానే 100 కోట్లు ఇస్తాం 50 కోట్లు ఇస్తాం ఎమ్మెల్యేకు అని అన్నారు నేను కూడా చెప్తాను నేను ముఖ్యమంత్రి చేస్తే 1000 కోట్లు ఇస్తా భరత్ అన్న అంట చేస్తావా నువ్వు నీకు ఆ శక్తి ఉందా చెయ్యి మరి నేను చెప్తున్నా ఇప్పుడు ఆ నేరలో అడ్మిట్ అవుతా ఉన్నా నన్ను ముఖ్యమంత్రి చేస్తే 1000 కోట్లు ఇస్తా భరత్ అన్న చెయ్యి కేసీఆర్ రికార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2015 నుంచి ప్రతి కాల్ రికార్డు మా దగ్గర ఉంది ఇక్కడ కాదు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీళ్ళు ప్రయత్నం చేశారు కర్ణాటకలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నది కూడా బయటపెట్టారు కర్ణాటకలో కూడా ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొచ్చింది అంత రికార్డు మా దగ్గర ఉందంటున్నారు కోట్ల రాయి తీయలేను ఏట్ల రాయి తీస్తానంట నీ దగ్గర జరిగినటువంటి పనుల గురించి నీకు ఇన్వెస్టిగేషన్ చేత కాదు డ్రగ్స్ ఎవరు తీసుకురు ఏ స్కూల్ అమ్మిర్రో ఏలడిదాకా తేలేది నిజామాబాద్ కాడ టోల్ గేట్ కాడ జిఎస్టీలు కట్టే కాడ గాడ జరిగిన కుంభకోణం మీద ఏలడిదాకా ఇన్వెస్టిగేషన్ కాదు లేకపోతే నయీం కేసులో దొరికిన డైరీలు ఏవి ఓ మిషన్లు తీసుకుపోయి లెక్క పెట్టిర్రు ఏవి పైసలు భరతన్న ఏవి పైసలు నయీం ఇంట్లో ఏమో మిషన్లు తీసుకుపోయి లారీలు తెచ్చిరు పైసలు ఏడున్నాయి పైసలు కోర్టుకు ఎందుకు రాలేదు 100 కోట్ల కుంభకోణాలు అయినా అని చెప్తావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిండు సభలు అన్నాడు మీరు ఇచ్చిన ఇండ్ల కుంభకోణం తెలుసా నీకు ఇగో నాకు 800 పేజీల సిబిఐ రిపోర్టు సిఐడి రిపోర్టు ఉందన్నాడు ఏది ఉత్తమ్ కుమార్ కేసు అన్ని ఉత్తమ మాటలు మాట్లాడే తప్పితే ఏముండదాడ లొడలొడ రాలేసి డబ్బాలలోపి సప్పుడొచ్చిందని బయట చెప్పుకొని పోవడం ఏదో ముఖ్యమంత్రి కాదని ఇలాంటి వాడు భరిస్తుంటాడు అంటే మీ ఉద్దేశంలో ఈ ముగ్గురిని ఎవరు గ్యాదర్ చేశారంటారు సరే బీజేపీకి సంబంధం లేదు రామచంద్ర భారతి సోమయాజులు ఈ రోహిత్ రెడ్డిని కానీ లేకపోతే గువ్వల బాలరాజు కానీ టీఆర్ఎస్ కొనేందుకు ఎవరు ప్రయత్నించారు టీఆర్ఎస్ పార్టీ అంటే జాదు అది అంతే వాళ్ళకి ముందుగానే తెలిసింది కవిత జైలుకి వస్తుందని దానికి ఒక ఎలిబి సృష్టిస్తున్నారు అన్నట్టు ఏం ఎలిబి మా కవిత నేను మా కేటీఆర్ గట్టిగా మాట్లాడినాం కాబట్టి మా మీద కేసులు పెట్టిరు నేను మొన్ననే చెప్పలేదా మీకు మీరు మర్చిపోయినట్టున్నారు భరత్ అన్న జర వెనుకకు 2014 2013 మధ్యలో కేసీఆర్ స్పీచ్లు చూడరు దొరుకుతాయి మీకు ఏమన్నాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నా మీద కేసులు పెడుతుందట నా ఏదో వీడియోలు ఉన్నాయంట నాదేదో ఆడియోలు ఉన్నాయంట గబిటికి నేను భయపడతానని జనాన్ని మెంటల్గా ప్రిపేర్ చేసిరు కేసీఆర్ గారికి అలవాటు అందుకని కేసీఆర్ గారు ఏం చెప్పారు కవితను బీజేపీలోకి రమ్మన్నారు అట్లా అడుగుతారా నా బిడ్డ బీజేపీలో కోరన్నది కేసు పెట్టిండ్రు అని ఇది ఒక బహానాన్ని సృష్టించుకొని జనాన్ని మభ్యపెట్టేందుకు ఆడుతున్నటువంటి ఒక నయా నాటకానికి కేసీఆర్ గారు తెరలేపారు అంతకు మించి ఏం లేదు అంటే ఇప్పుడు కేసీఆర్కి ఏం అవసరం ఇది ఈ వీళ్ళ ముగ్గురిని పంపించి చేసే బదులు వీళ్ళ ముగ్గురిని పంపిస్తే కేసీఆర్కి వచ్చేదేంటి భారతీయ జనతా పార్టీని బదనాం చేయొచ్చు కేసీఆర్కి ఏం అవసరం ఉందని ఢిల్లీకి పోయి 100 కోట్లు ఇస్తున్నారు రాపించినటువంటి ఇండియా టుడే ఆర్టికల్ ఖరీదు 100 కోట్లు 100 కోట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చి ఇండియా టుడే అనేటువంటి సంస్థను మేనేజ్ చేసి 9 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని వడగొట్టింది అన్నాడు అకల్ మనకు ఇషారా ఉండాలి నేను అడుగుతున్నాయల్లా 9 రాష్ట్రాలు మొదటి రాష్ట్రం వాడు రాసింది గోవా అని రాసిండు ఒకడు గోవాలో ఏం జరిగింది కాంగ్రెస్ వానికి 16 వచ్చినాయి బీజేపీ వానికి 14 వచ్చినాయి 16 వచ్చినప్పుడు పోయి నేను ముఖ్యమంత్రి అవుతాను దరఖాస్తు పెట్టాలి గవర్నర్ దగ్గర వాడు పెట్టలేదు పెట్టకపోతే 2 మెజార్టీ ఉన్నాడు పోయి దరఖాస్తు పెట్టిండు ఈ మాట రఘునందన్ రావు చెప్తలేడు సుప్రీంకోర్టులో ఇంకా సూడు సక్కనమ్మా అని కాంగ్రెస్ వాడు పోయి సుప్రీంకోర్టులో దరఖాస్తు వేసిండు వేసి గవర్నర్ బీజేపీ మాకు అన్యాయం చేసిండు అన్నాడు సుప్రీంకోర్టు ఒక మాట అడిగింది నాకంటే నీకంటే ఎక్కువనే చదువుకురు కదా అన్న సుప్రీంకోర్టు జడ్జీలు ఏమడిగిర్రు నువ్వు గవర్నర్ దగ్గరికి పోయి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను మాకు అవకాశం ఇవ్వని దరఖాస్తు ఇచ్చినవా అని అడిగిర్రు ఇయ్యలేదు అని చెప్పిర్రు అయిపోయింది గోవా పంచాయతీ ఎవరిది తప్పు కాంగ్రెస్ది తప్పు మొదలు వచ్చినట్టు పోయి నేను ముఖ్యమంత్రి అయితే దరఖాస్తు ఇవ్వకపోతే 2వది వచ్చినట్టు పోయి దరఖాస్తు ఇచ్చిండు సో ఇట్ ఈస్ జస్టిఫైడ్ కాబట్టి గోవాలో మేమేం తప్పు చేయలేదు చివర నిన్నగాక మొన్న జరిగిన చివరి పంచాయతీ మహారాష్ట్ర రాసిండు ఆ పేపరోడో ఆ జర్నలోడో రాసిండు మహారాష్ట్రలో ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ శివసేన 2 కలిసి పోటీ చేసినాయి భారతీయ జనతా పార్టీకి 100 సీట్లు వస్తే శివసేనకు 50 సీట్లు వచ్చినాయి వీళ్ళిద్దరికీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు 100 వచ్చినోడు ముఖ్యమంత్రి కావాలనేది మేమన్నాం 50 వచ్చినోడికి ముఖ్యమంత్రి కావాలని దురాశ వచ్చింది
వాడు పోయి వాడు సిద్ధాంతపరంగా వ్యతిరేకమైనటువంటి పార్టీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యిండు, మాతో విడిపోయి. అది రైటా? నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఎస్, నేను బీజేపీతో కలిసి పోటీ చేసిన, నాకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది, ఈ ఎలక్షన్స్ మేము డిజాల్వ్ చేస్తాం, మళ్ళీ ఎన్నికలు పోదాం, ప్రజలు పోదామని రానుంటివి. ఇప్పుడు సిద్ధాంతపరంగా మాట కంప్లీట్ కాలేదు. ఏ కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా శివసేన పుట్టిందో కాంగ్రెస్తో కలిసి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు, 40 మంది బయటకు వచ్చి నాడి కూడా వస్తా, మహారాష్ట్ర అయిపోయినాక మధ్యప్రదేశ్కి వస్తా, తర్వాత శివసేనలు బయటకు వచ్చిర్రు, మా సహజ మిత్రుడు బీజేపీ, మేము బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయినాము అన్నాడు, ప్రజలు ఇచ్చిన తీర్పుని షిండే గౌరవించిండు, ముఖ్యమంత్రి అయిండు. మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఏమైంది? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు నడవరానోళ్ళు, కూసోరానోళ్ళు, ముసలోళ్ళు వద్దు, వయసు పోరానికి మద్దతు ఇస్తామని ఇచ్చిర్రు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నది. నాకు నువ్వు నచ్చలే, అరే నువ్వు ఈ ఛానల్ ఎందుకున్నావు, రేపు ఇంకో ఛానల్కి ఎందుకున్నావు అంటే యాజమాన్యం నచ్చలే, రిజైన్ చేసి పోతావు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని ఆయన తీశాడు, రాజీనామా చేసి అవతల వారేసి పోయిండు, దానికి బీజేపీకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు, ఏముంటుంది బీజేపీకి? బీజేపీకి ఏ సంబంధం? మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కొందరు గెలిచిరు, కొందరు ఓడిపోయినరు. ప్రజలు ఓట్లు వేసిన వాడు గెలుస్తాడు, ప్రజలు ఓడి ఓడగొడితే ఓడిపోతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫామ్ వద్దని ఒక్క ఓటు